नो मित्र वरुण नो पर्यमा इंद्रो बृहस्पति नो विष्णुरुक्रमा गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात परम ब्रह्म तस्मै श्री गुरवे नमः। एसपी चैनल की स्वागत सुस्वागत। నిన్ను సభలో హనుమ పలికిన మాటలు విన్నటువంటి సభలో ఉన్న వారందరూ కూడా విపరీతమైన కోపంతో ఊగిపోయారు. ముఖ్యంగా రావణుడు పట్టరాని కోపంతో ఉన్నాడు. పట్టరాని కోపంతో వెను వెంటనే ఈ వానరుడిని హతం చేయండి అంటే సంహరించండి అని చెప్పి ఆజ్ఞ ఇచ్చాడు. మరణ దండన విధించాడు హనుమకి. అక్కడే ఉన్నటువంటి విభీషణుడు ఆ మాటలు విని గబగబా అన్న దగ్గరికి వచ్చి ఎంతో నచ్చ చెప్పాడు అన్నకి. దూత అనేవాడు తన స్వయంగా మాట్లాడే మాటలు కావు, ఎవరో చెప్పిన మాటలు తీసుకొచ్చి ఇక్కడ చెప్తాడు. అంతేగాని అతడి అపరాధం ఏమీ లేదు. దూతని వధించడం రాజధర్మం కాదు. కాబట్టి నీకు బాగా అతడు ఏదైనా దోషం చేశాడు అని నీకు బాగా అనిపిస్తే శిక్ష వేయేదన్నా శిక్ష, అంతేగాని మరణ దండన మాత్రం వేయదు అని విభీషణుడు నచ్చ చెప్పడంతో ఎట్టకేలకు తన కోపాన్ని తగ్గించుకున్నటువంటి రావణుడు బాగా ఆలోచించి వానరుడికి తోకే ప్రాణం కాబట్టి ఇతని వాళానికి నూనెతో తడిపినటువంటి వస్త్రాలను చుట్టి నిప్పు అంటించండి, తోకకి నిప్పు పెట్టండి. ఆ నిప్పు పట్టినటువంటి తోకతో ఇతను బాధపడుతూ ఉంటే ఇతన్ని తీసుకువెళ్ళి మన నగరం అంతా కూడా తిప్పి జనాలందరికీ కూడా చూపించండి ఇతను, ఇదే ఇతని శిక్ష. ఇలా జనాలందరికీ చూపించిన తర్వాత వదిలేసేయండి. ఆ తోకతో మండిపోతూ ఉన్నటువంటి తోకతో వెనక్కి తిరిగి చూడకుండా పారిపోతాడు అని శిక్ష విధించాడు రావణుడు. సరే ఆ మాటలు విన్నటువంటి వాళ్ళు వెను వెంటనే వస్త్రాలను తీసుకొచ్చారు. నూనెలో తడిపిన వస్త్రాలని హనుమంతుడికి తోక కట్టడానికి హనుమంతుడికి దగ్గరికి వాళ్ళు రాబోతూ ఉండగా హనుమంతుడు తనలో తాను ఆలోచించుకున్నాడు. ఒక్క నిమిషం తనలో తాను ఆలోచించాడు. ఏమని ఆలోచించాడు అంటే రాత్రి చీకటి సమయంలో లంకా నగరాన్ని అంతటినీ కూడా చూశాను కదా, ఇప్పుడు ఎలాగో రావణుడు ఊరంతా తిప్పమని చెప్పి ఆజ్ఞ ఇచ్చాడు. ఇప్పుడు వెలుగులో ఇంకా స్పష్టంగా లంకా నగరాన్ని చూడొచ్చు. లంకా నగరంలో ఉన్నటువంటి సైనిక శిబిరాలు కావచ్చు, ఆయుధాగారాలు కావచ్చు, రక్షణ వ్యవస్థ కావచ్చు ఇంకా నిశితంగా చూడటానికి అవకాశం ఉంటుంది అని తనలో తాను అనుకుని తనే వాడికి వాళ్ళకి కట్టుబడిపోయాడు. అంటే వాళ్ళు ఏం చేసినా మదలకుండా ఊరుకున్నాడు. తోకకి వస్త్రాలు చుట్టినా, వాళ్ళు అదిలిస్తున్నా, వాళ్ళు భుజస్పాలన చేస్తున్నా, ఏం చేస్తున్నా మెదలకుండా ఊరుకున్నారు. సరే అలా ఊరుకునేసరికి మిగిలిన వాళ్ళు వానరులు మిగిలిన రాక్షసులంతా కూడా బాగా రెచ్చిపోయి మేమే పట్టుకున్నాం ఇతన్ని, ఇతడు మాకు దొరికాడు అని గొప్పగా భుజస్పాలన చేస్తూ శంఖ భేరి ధ్వనులు చేస్తూ ఈ హనుమకి తోక చుట్టూ వస్త్రాలను చుట్టి నిప్పు పెట్టి హనుమంతు తీసుకుని నగరం అంతా తిరగటం మొదలుపెట్టారు. అది కూడా ఎలా తిరుగుతున్నట్ట శంఖ వేరి ధ్వనులు ఉన్నాయి. వీధి మొదటి దగ్గరికి వచ్చి ఆడటం, నాలుగు వీధుల కూడల దగ్గరికి రావటం, వీధి వీధికి ఆడటం. అక్కడ అందరినీ కేకేసి ఇదిగో ఇతడే మన అశోకవనాన్ని ధ్వంసం చేసింది, ఇతడే మన రాక్షస వీరులను సంహరించింది, ఇతడే ఇతని మేము సంహరించి ఇతని పట్టుకున్నాం మేము. మన ప్రభు అయినటువంటి రావణాసురుడు ఇతనికి తగిన శిక్ష కూడా విధించాడు, ఇతడే చూడండి ఈ వానరుడే అని చెప్పి అందరినీ కేకేసి మరి ఇళ్ళలో ఉన్నటువంటి స్త్రీలని పిల్లల్ని వృద్ధుల్ని కూడా పిలిచి మరీ చూపిస్తూ ఉన్నారు. సరే వాళ్ళ హడావిలో వాళ్ళుంటే ఈ హనుమంతుడు వీళ్ళు తీసుకువెళ్తూ ఉన్నారు కదా నగరం అంతా, ఆ నగరాన్ని నిశితంగా తను ఏమేమైతే చూడాలి అనుకున్నాడో ఆ దృష్టితో చూస్తూ ఉన్నాడు. రక్షణ వ్యవస్థ ఇవన్నీ కూడా తను చూస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని తీసుకువెళ్ళి సీతాదేవికి చెప్పారు రాక్షస స్త్రీలు. హనుమను పట్టుకున్నారు, వానరుని పట్టుకున్నారు, నువ్వు ఎవరో చెప్పమంటే చెప్పలేదు కదా, తోకకు నిప్పు పెట్టారు అతడికి, ఊరంతా తిప్పుతున్నారు నిప్పు పెట్టిన తోకతో అని చెప్పి రాక్షస స్త్రీలు చెప్పటంతో సీతాదేవి ఒక్క నిమిషం కంగారు పడి అగ్నిదేవుణ్ణి తలుచుకుని ప్రార్థించింది. హనుమను చల్లగా చూడు తండ్రి, అతనికి ఏ వేడిని కలిగించొద్దు, అతనికి ఏ ఇబ్బందిని కలిగించొద్దు అని చెప్పి అగ్నిదేవుణ్ణి ప్రార్థించింది సీతాదేవి. ఆవిడ ప్రార్థనే అన్నట్లుగా, ప్రార్థన విన్నాడా అన్నట్లుగా అగ్ని వెను వెంటనే హనుమ తోకపై మండటం ఆగిపోయాడు. అంటే మండుతూ ఉన్నాడు కానీ వేడిని కలిగించటల్లా, చల్లగా ఉన్నాడు, మంచు ముద్దలా ఉన్నాడు. హనుమ ఒక్కసారి ఆశ్చర్యం కలిగింది. అంతకు ముందు వరకు కూడా మండుతూ మంట పుడుతూ ఉన్నటువంటి తన వాలం ఒక్కసారిగా ఏదో మంచు ముద్ద పెట్టినట్టుగా చల్లగా హాయిగా ఉందేంటి
అగ్ని నన్ను ఎందుకు బాధించటం లేదు? ఎందుకు నొప్పిని కలిగించటం లేదు? నన్ను దహించటం లేదు ఎందుకు? ఇది శ్రీరాముడి యొక్క ప్రభావమా, లేక సీతాదేవి యొక్క కనికరమా, లేకపోతే నా తండ్రి అయిన వాయుదేవుడికి అగ్నిదేవుడు మిత్రుడు కదా, ఆ విధంగా నా తండ్రి వల్లనే ఈ విధంగా జరిగిందా, ఏం జరిగింది అని ఆశ్చర్యపోతూ ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టట్లేదు కదా, అగ్ని కూడా బాధించట్లేదు కదా, ఇంకా నిశ్చితంగా లంకా నగరాన్ని అంతటినీ కూడా పరిశీలించాడు. పాపం తనంతటనే ఆ బాధని భరించడానికి కూడా సిద్ధపడ్డాడు హనుమ. వాళ్ళానికి నిప్పు పెట్టిన నిప్పు బాధని కూడా భరించడానికి సిద్ధపడ్డాడు లంకా నగర రహస్యాలను తెలుసుకోవడం కోసం. ఇప్పుడు అగ్నిదేవుడు కూడా అతన్ని ఇబ్బంది పెట్టకపోయేసరికి ఇంకా బాగా లంకా నగరం మీద తన దృష్టిల్ని సారించాడు. ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని చెప్పి పరిశీలించడం మొదలుపెట్టాడు హనుమ. ఆ విధంగా లంకా నగరం అంతా కూడా పరిశీలించడం పూర్తయిపోయిన తర్వాత వెలువెంటే హనుమ ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరి ఒక ఎత్తైన భవనం పైకి కూర్చుని అక్కడే ఉన్నటువంటి ఒక ఇనుప గుడియను తీసుకుని ప్రాకారానికి ఉన్న ఒక ఇనుప గడియను తీసుకుని తన వెంట వస్తున్నటువంటి రాక్షసులందరినీ కూడా ఒకే ఒక దెబ్బతో హతం చేసేశాడు. తన వారానికి నిప్పు మండుతూ ఉంది కదా, ఆ నిప్పుని ఒక విభీషణుడి భవనాన్ని ఒక్కదాన్ని వదిలేసి యా భవనాలన్నిటికీ కూడా లంకా నగరానికి అంతటికీ కూడా నిప్పు పెట్టేశాడు. అలా ఒక్కసారిగా నిప్పు అన్ని ఇళ్ళ మీదకి నిప్పు వచ్చేయడంతో, ఒక్కసారిగా ఇళ్ళన్నీ నిప్పుతో మండిపోవడంతో జనాలకి ఏమీ అర్థం కాక ఉన్న పడంగా రోడ్ల మీదకి పరిగెత్తేశారు, వీధిలోకి వచ్చేసారు, బయటకు వచ్చేసారు, ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా వచ్చేసారు. విలువైన వస్తువులు తీసుకోవటమనో డబ్బను నగలను ఏమి తీసుకునే అవకాశం కూడా లేదు. దాంతో లోపల కొంతమంది ఉండిపోయి బాధలు పడ్డారు. స్త్రీలు, పిల్లలు, ఈ రాక్షసులు అందరూ కూడా గోలగోలగా ఏడవడం మొదలుపెట్టారు. అక్కడ ఉన్నటువంటి ఆ భవనాలన్నీ కూడా మండిపోతూ ఉంటే వచ్చిన పొగతోటి ఆకాశం అంతా కప్పివేయబడింది. కప్పివేయబడి చీకటి వచ్చినట్లుగా అనిపించింది, చీకటి అయిపోయింది, ఎవరెవరు కనిపించట్లు ఆ పొగలో పొగతోటి. ఆ విధంగా లంకా నగరం అంతా కూడా నిప్పు పెట్టిన తర్వాత అప్పుడు సముద్రం దగ్గరికి వెళ్ళి తన తోకని సముద్రంలో ముంచాడు హనుమ. ఎప్పుడైతే తోకని సముద్రంలో ముంచేశాడో, తను చేయాలనుకున్నవన్నీ చేసేశాడో, ఇప్పుడు హనుమలో ఆలోచన మొదలైంది. అయ్యో, అనాలోచితంగా నేను ఎంత పొరపాటు పని చేశాను, ఈ లంకా నగరానికి నిప్పు పెట్టేశా, ఇదే లంకా నగరంలో సీతాదేవి ఉందన్న సంగతి మర్చిపోయా, ఆ సీతాదేవి కోసమే ఇంత దూరం వెతుకుంటూ నేను వచ్చాను కదా, నాలాగా అనేక మంది వానరులు వచ్చారు, అక్కడ రామ లక్ష్మణులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉన్నారు కదా, ఆవిడకి ఏదన్నా అపకారం జరుగుతుందేమో అన్న ఆలోచన ఈ కోపంతో నాకు లేకుండా పోయింది. కోపం అనేది మనుషుల్లో విచక్షణ జ్ఞానాన్ని తొలగేలాగా చేస్తుంది. కోపం సరైనది కాదు అని చెప్పి తనలో తాను బాధపడుతూ ఉండగా అటువైపుగా వెళ్తున్నటువంటి గూఢచారుల మాటలు హనుమ చెవిన పడ్డాయి. వాళ్ళు ఏమని చెప్పుకుంటూ ఉన్నారంటే, లంకా నగరం అంతా తగలబడిపోయింది కానీ ఆ సీతాదేవి ఉన్న ప్రాంతం మాత్రం తగలబడలా, ఇదేమాశ్చర్యమో అని మాట్లాడుకుంటూ వెళ్తున్నారట. ఆ మాటలు విన్నటువంటి హనుమ చాలా సంతోషించాడు. నేను సాధారణ వానరుడైనటువంటి నన్నే అగ్నిదేవుడు ఏమీ చేయలేదు, పరమ పతివ్రత శ్రీరాముడి యొక్క భార్య అయినటువంటి సీతాదేవిని ఏ విధంగా తాకగలడు అగ్నిదేవుడు, ఆ విధంగా అనుకోవటం నా బుద్ధి తక్కువే, ఆవిడకి ఏం జరగదు అని చెప్పి అనుకుని ఏదైనా ఒక్కసారి ఆవిడ దర్శించి నమస్కరించి వెళ్దామని నిర్ణయించుకున్నాడు హనుమ. అలా అనుకున్నదే తడుగా హనుమ సీతాదేవి ఉన్న ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళి ఆవిడికి నమస్కరించాడు. ఆవిడ అనేక విధాలుగా మళ్ళీ ధైర్య వచ్చినా చెప్పాడు, అమ్మ భయపడద్దు, వెను వెంటనే రామచంద్రుల వారు అనేకమైన సైన్యంతో వస్తారు, నిన్ను తప్పకుండా తీసుకువెళ్తారు అని ఆవిడకు ధైర్య వచ్చినా చెప్పాడు. చెప్పిన తర్వాత వెళ్ళొస్తానని చెప్పి ఆవిడకి నమస్కరించి గట్టిగా ఒక సింహనాదం చేశాడు. నేను శ్రీరాముడి దూతని, బంటుని, నా పేరు హనుమ అని చెప్పి పెద్దగా సింహనాదం చేసి మళ్ళీ సీతాదేవికి నమస్కరించి వెనక్కి తిరిగి వెళ్ళిపోవటానికి అని చెప్పి బయలుదేరాడు హనుమ. అలా బయలుదేరి అరిష్టము అనే పర్వతాన్ని ఎక్కాడు. అరిష్టము అనే పర్వతాన్ని ఎక్కి ఆకాశంలోకి ఎగిరాడు. సముద్రాన్ని దాటాలి కదా, అందుకని సముద్రాన్ని దాటడం కోసం ఆకాశంలోకి ఎగిరాడు హనుమ. మరి ఆ తర్వాత ఏం జరిగిందో మన తర్వాత భాగంలో తెలుసుకుందామండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలండి. నమస్తే.